హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా గర్వించదగ్గ సీనియర్ నటుడు ఒక హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ప్రయాణం అసాధారణం దాదాపుగా యాభై ఐదు ఏళ్ళు ఆయన కెరీర్లో తొమ్మిది వందల ముప్పై రెండు సినిమాలు చేశారు ఆయనకు ఏ స్టార్డమ్ తో పని లేదు నిజం చెప్పాలి అంటే స్టార్స్ అంటే కొంతకాలమే ఆ వైభోగం అనుభవిస్తారు కానీ ఆర్టిస్ట్ అంటే ఆ కీర్తి చిరకాలం ఉంటుంది అందుకే ఆయన ఆర్టిస్ట్గానే ఐదున్నర దశాబ్దాల సినీ జీవితాన్ని పండించుకున్నారు ఆయన వేయని పాత్ర లేదు ఆయనలో పలకని భావము లేదు ఆయన హీరోగాను ఎన్నో చిత్రాల్లో నటించారు ఆయన ఎవరికి తీసిపోని గొప్ప నటుడు అని అనిపించుకున్నాడు ఆయనకు ఆయనే సాటి అని కూడా పాతరకం పెద్దలు పొగుడుతూ ఉంటారు నిజంగా ఆయన పొట్టిగా ఉంటారు కానీ ఆయనే కనుక రెండు అడుగులు ఎత్తుగా ఉంటే ఖచ్చితంగా అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చేవారు అని మేటి నటుడు ఎస్వి రంగారావు ఎన్నోసార్లు కితాబ్ కూడా ఇచ్చాడు ఆయన హాస్యానికి పెట్టింది పేరు ఆయన హాస్యం చూసిన వారు ఉబ్బు తబ్బిబ్బు అవ్వాల్సిందే కామెడీ హీరోగా ఒక ట్రెండ్ని కూడా క్రియేట్ చేశారు ఇక నేను చెప్పింది ఎవరో అని మీరు ఆలోచిస్తున్నారా ఎవరి గురించి చెప్పాను అని ఇప్పటికే కొంతమందికి అర్థమై ఉంటుంది కదా అవును ఆయనే చంద్రమోహన్ రంగుల రత్నం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత దాదాపు ఐదారు తరాల నటులతో కలిసి నటించారు ఈ మధ్య చంద్రమోహన్ ఎనభై ఏళ్ళు కంప్లీట్ అయ్యి ఎనభై ఒకటో వసంతంలోకి అడుగు పెట్టారు అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై తాను సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశారు అనారోగ్యము ప్రస్తుత కోవిడ్ కారణాల వల్ల తను నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ఆయన వివరించారు అయితే ఆయన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇప్పుడు కూడా మీడియాతో మాట్లాడిన చంద్రమోహన్ని ఈ మధ్య సినిమాలు ఎందుకు తగ్గించేశారని ఏంటని అడిగితే తన సమస్యను క్లారిటీగా చెప్పారు ఇక చంద్రమోహన్ మాటల్లోనే కనుక మనం చూసుకున్నట్లయితే అయితే సినిమాలు తగ్గించడానికి ముఖ్య కారణం నా ఆరోగ్యం నేను దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలకు పైగా నిర్విరామంగా పనిచేసి నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశాను అంతేకాదు సినిమా అంటే పిచ్చితో ఎవరైనా నా ఆరోగ్య విషయంలో నన్ను హెచ్చరించినా లేదా ప్రశ్నించినా నేను వెంటనే సమాధానంగా ఇనుముకు ఎప్పుడైనా చెదలు పడుతుందా అంటూ వెటకారంగా సమాధానమిచ్చేవాడిని కానీ ఇప్పుడు అర్థమవుతుంది నా నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఇక ఎన్నోసార్లు నా ఆరోగ్యం బాగలేకపోయినా నా వల్ల షూటింగ్స్ ఆగి ఆ తర్వాత నా సినిమా నిర్మాతలు ఏమాత్రం ఇబ్బందిలో పడడం నాకు ఇష్టం లేక ఎన్నోసార్లు అవసరానికి మించి రిస్క్ చేసి షూటింగ్లో పార్టిసిపేట్ చేసేవాడిని ఇంకా జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో నా ఎమోషనల్ సీన్ చేసిన తర్వాత వెంటనే బైపాస్ సర్జరీ కోసం డైరెక్ట్గా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది ఇక అలాగే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం షూటింగ్ లో సైతం నా ఆరోగ్యం వల్ల ఎన్నో సీన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది అప్పటికి నా నుంచి చాలా సీన్స్ ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా కథ మార్చారు డైరెక్టర్ ఇక ఇప్పుడైనా నా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలని అనుకుంటున్నాను అంతేకాదు సినిమాలు అంటే ఎంతో ప్రీతి ఉన్నప్పటికీ నా ఆరోగ్యం సహకరించలేకపోతుంది ఇక సినిమాలు ఒప్పుకొని ఆ తర్వాత నా ఆరోగ్యం కారణంగా వాయిదాలు వేయటం నా నిర్మాతలు ఇబ్బంది పడకూడదని నేను రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను నన్ను క్షమించండి నా నిర్ణయాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరించండి నేను ఇకపై సినిమాల్లో నటించకపోయినా ఎప్పుడూ ప్రేక్షకులకు తనను గుర్తు చేసేలా సినిమాలు ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి అంటే ప్రతిరోజు టీవీలో నా సినిమా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇక నేటి రోజుల్లో యూట్యూబ్ ద్వారా కూడా చాలా చిత్రాలు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి నా అభిమానులు ప్రేక్షకులు అవన్నీ చూస్తారని ఆశిస్తున్నాను ఇంకా నాకు ఇప్పటి వరకు ఏ విధమైన పురస్కారాలు రాలేదు అలా అని నాకేం బాధ లేదు నన్ను మించిన దిగ్గజాలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు అలా చాలామందికి వాళ్ళ ప్రతిభకు తగ్గ పురస్కారాలు ఏమీ రాలేదు ఇక ప్రేక్షకుల ఆదరణ అభిమానాలే పెద్ద అవార్డులు నేను గతంలో అంటే హీరోగా చేసినప్పటికన్నా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పటి నుంచి అభిమానులు ఎక్కువ అయిపోయారు ఇది కొంతవరకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ చాలా ఆనందంగా ఉంది నిజం చెప్పాలి అంటే ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది ఇక ప్రస్తుతం కరోనా వల్ల ఇండస్ట్రీలో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికే చాలా మంది తమకున్న ఉపాధి కోల్పోవడము చాలా బాధ కలిగిస్తుంది కరోనా పరిస్థితులు తగ్గే వరకు తగు జాగ్రత్తలు పాటిస్తూ అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ చంద్రమోహన్ ముగించారు అయితే చంద్రమోహను ఎన్నో రకాలైన పాత్రలు పోషించి ఎన్నో బిరుదులు అందుకున్న చంద్రమోహన్కి ప్రభుత్వ పురస్కారాలు ఒక్కటి కూడా రాకపోవడం మాత్రం అన్యాయమే అని చెప్పాలి ఆయన నటనకు ఏనాడో పద్మశ్రీ రావాలి అని అన్నవారు కూడా లేకపోలేదు కానీ చంద్రమోహన్ లాంటి ఎందరికో అవార్డుల పంట పండలేదని ప్రజల గుండెల్లో స్థానం పదిలంగా ఉంటే అదే పెద్ద అవార్డు అని చెప్పడం ఆయన గొప్పతనమే ఇక ఇంత గొప్ప నటులు రిటైర్మెంట్ తీసుకోవడం కొంతవరకు బాధాకరమే అయినా ఇక చంద్రమోహన్ లాంటి నటుల ఆరోగ్యం కూడా ప్రేక్షకులకు అంతే ముఖ్యం కదా అని మన మనసు మనం కుదుట పెట్టుకోవాల్సిందే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక చంద్రమోహన్ లాంటి గొప్ప నటుడికి ఎలాంటి పురస్కారాలు రాలేదు మరి దీనిపై మీ స్పందన ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్